జనరల్గా మందార్కి బెండ్లకి కొన్ని రకాల మొక్కలకి మనకి మిల్లీ బగ్స్ అని వస్తాయి, అంటే తెల్లనల్లి ఇలాంటివి. అయితే నాకు మందార్కి వచ్చినా నేను ఎప్పటికప్పుడు కొమ్మలు ట్రిమ్ చేసేస్తాను. ప్రత్యేకించి మందులు అవి వాడటం అది చాలా తక్కువ. ఎప్పుడన్నా వేప నూనె, వేప పొడి అట్లా మొక్కలకు వేయటమే కానీ వీలైనంత వరకు కట్ చేయటమే చేస్తారు. ఆ కట్ చేయటం వలన నాకు మందారులో ఎక్కువ కొమ్మలు వచ్చి ఎక్కువ పూత రావటం జరుగుతుంది. ఇప్పుడు దాని పక్కనే ఉన్న తులసి మొక్కకి ఇలా వచ్చిందనమాట. తెల్ల అదే వైట్ మిల్లీ బగ్ అంటారు కదా, అట్లా అనమాట. తులసి మొక్కలకు రావటం చాలా అరుదు. కాకపోతే నాకు చెట్లు గుబురు ఎక్కువైపోయి మరి గాలి అది బాగా తగలకు ఏమో మొత్తం మీద ఇట్లా తులసి కొమ్మలన్నిటికీ తెల్ల నల్లి వచ్చేసింది. ఇంకా దీనికంటూ ప్రత్యేకించి నేను మందు కొట్టడము ఇది చేసే బదులు ఎట్లాగూ ఈ చెట్టు ముదురు ఉంది కనుక ఈ ముదురు కొమ్మలన్నీ కూడా కట్ చేసేసి కాస్త వదిలేసానంటే ఇంకా అది ఆ తెల్లనల్లి ఇంకా దేనికి పాకకుండా ఉంటుంది. లేదంటే మనం దీనికి మందులు వేయ అది తగ్గుతుంది, తగ్గకపోవచ్చు. చాలా ఎక్కువగానే వచ్చింది అన్ని కొమ్మలకి, అందుకని కొమ్మల్ని బాగా మొదలుకుండా కూడా ట్రిమ్ చేసేస్తుంది. ఇట్లా చేయటం వల్ల ఏమవుతుందంటే మనకి కొన్ని రోజులకు మళ్ళీ ఇది చక్కగా లేత కొమ్మలతో గుబురుగా తయారవుతుంది. అప్పుడు మళ్ళీ తాజాగా మనకు మొక్క కళకళలాడుతూ కనిపిస్తుంది. అందుకోసం అని చెప్పి ఇట్లా తెల్లనల్లి లాంటివి లేకపోతే తేనె బంక లాంటివి వస్తే మాత్రం నేను వెంటనే ఆ కొమ్మల్ని కట్ చేసేయటం ఒకటే చేస్తుంటాను. వీలైనంత ఎక్కువ కట్ చేసే పని చేస్తాను. లేదంటే మందారులో అయితే ముగ్గు ముగ్గు ఎందుకు వేస్తానంటే అది కాల్షియం కదా, ఆహారం తీసుకోలేవు కదా పురుగులు, దాంతో అవి చచ్చిపోతాయి అని అట్లా చేస్తాను. కానీ ఎక్కువగా మాత్రం కట్ చేసేస్తాను. కట్ చేసేయటం వల్ల మనం ఆ రోగాన్ని పూర్తిగా నిర్మూలించుకుంటుంది. నాకైతే ఇదే మంచి పద్ధతి అనిపిస్తుంది. దాని మూలానే నాకు మందారులు కూడా విపరీతంగా కొమ్మలు వచ్చేసి విపరీతంగా పువ్వు కూడా అసలు రోజు ఒక్కో చెట్టుకి 50-60 పూలు పోస్తూ ఉంటాయి. నాకు అదే పద్ధతి కరెక్ట్ అనిపిస్తుంది, అందుకని దీన్ని కూడా కట్ చేసేస్తున్నాను ఇట్లాగే.